ఆత్మాహుతి దాడితోని దాడి చేయడం జరిగింది. అందులో 42 మంది మన జవాన్లు, మన దేశాన్ని కాపాడే జవాన్లు చనిపోవడం జరిగింది. ఇంకొంతమంది హాస్పిటల్లో ఇంజురీస్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఏదైతే ఈ 42 మంది మన దేశం గురించి ప్రాణత్యాగం చేసిరో వాళ్ళందరి ఆత్మకు శాంతి జరగాలని, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని, మనం ఒక వాళ్ళ ఆత్మశాంతి గురించి, ఎవరైతే గాయాల పాలైనరో వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మనం ఒక 5 మినిట్స్ వాళ్ళ మౌనం పాటిద్దాం. వాళ్ళందరి ఆత్మను శాంతించాలని, ఎవరైతే వాళ్ళ యొక్క దేశం గురించి వాళ్ళ యొక్క పిల్లల్ని కోల్పోయారో వాళ్ళ తల్లిదండ్రులు అధైర్యపడకుండా ఉండాలని మనము కోరుకుందాం. దేశాన్ని కాపాడే ఫీల్డ్లో మీరందరూ ఉన్నారు కాబట్టి, ఏదైతే మనకు ఎదురు దెబ్బ తీసిందో పాకిస్తాన్, ఇంతకుముందు ఏదైతే సర్జికల్ జరిగిందో అదేవిధంగా దీనికి ప్రతీకారము ఉండాలని నేను కోరుకుంటున్నా. మరో సర్జికల్ సైట్ జరగాలని నేను కోరుకుంటున్నా. జై హింద్. ఎవరన్నా మాట్లాడకుంటే రండి, ఒక 2 మినిట్స్ ఎవరన్నా కంట్రీ గురించి ఎవరన్నా మాట్లాడకుంటే రండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.
అందరికీ సాయంకాల శుభాకాంక్షలు. ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చిందండి? పాకిస్తాన్ వారు ఇలా నిన్న సాయంత్రం 48 మందిని చంపేశారు. మరేమొచ్చింది పాకిస్తాన్? అవునా, న్యూయార్క్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఏం రాదు బట్టి కోపం అంతే. పులిని చూసి నక్క వాతరట్టుకుని ఎప్పుడు అవుతా అండి? మనకు జమ్మూ కాశ్మీర్ మీద చైనా యుద్ధం చేస్తానని మన యుద్ధ సామగ్రిని పెంచుకుంటున్నాం. మనల్ని చూసి పాకిస్తాన్ యుద్ధ సామగ్రిని పెంచుకుంటూ వాళ్ళ దేశంలో బీదరికం పెరిగిపోతుంది. వాళ్ళ దేశంలో ఉన్న నేరాలు సారవంతమైన నేరాలు, సింధు నేరాలు. ఆ పేదరికాన్ని తొలగించుకొని వాళ్ళ ముందుకెళ్తే, మన మీద దేశం లేకుండా ముందుకెళ్తే వాళ్ళ దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. పేదరికం పెరిగిపోవడం వల్ల వాళ్ళకి డబ్బులు అవసరమై ఉగ్రవాదులు మోటివేషన్ తోటి కొందరు యంగ్ అండ్ డైనమిక్ స్టూడెంట్స్ యువత ఉగ్రవాదులుగా తయారవుతుంది. ఎవరైనా సరే కోపం పెంచుకుంటే ఏం రాదు మనకు. ఒక్కోసారి కోపం వచ్చినా మంచిగానే తీసుకోవాలి. మీరైనా అంతే, కొన్ని కోపంతో వేరే వాళ్ళ కోపంతో వాళ్ళని ఎప్పటికీ కోపంగా చూసుడు. ఒక్కసారి దగ్గర తీసుకొని కోపం వచ్చిన మళ్ళా నీ మీద కోపం చూపెడుతున్నా చూపెట్టాడు. ఎరువుడు అంతే. థ్యాంక్ యూ.